అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సార్ నమస్కారం సార్. నమస్తే విజయ్ గారు. వెల్కమ్ టు iDream సార్. నమస్తే సార్. చాలా కాలం తర్వాత iDream కి టైం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇటీవల కాలంలో పరిణామాలు చూస్తున్నాం సార్. ఇక మనం దాని గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు చంద్రశేఖర్ రెడ్డి గారు. దాని లోపలికి లోతుగా వెళ్ళబోయే ముందు వీ నీడ్ ఏ క్లారిటీ సార్. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చెడింది? ఎందుకు ఆయన ఉన్నట్టుండి మిమ్మల్ని టార్గెట్ చేశారు? అంటే చెడటం కాదండి, అతను చెప్పిన మాట వింటున్నాడు సార్. చెప్పిన మాట వినటం వల్ల కొంచెం సినిమా వాళ్ళు కదా, డైరెక్టర్ ఏం చెప్పినా రైటర్ ఏం చెప్పినా అవి మాట్లాడేవాళ్ళు. అలా అతను వెనకాల కొందరు డైరెక్టర్ ఇచ్చేవాళ్ళు, రైటర్ టైప్ వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు క్లారిటీ లేకుండా, కన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడుతున్నాడు. ఒక పరిపక్వత ఉన్న రాజకీయం ఇక్కడ ఎవడన్నా కూడా విషయాలు తెలుసుకుని అప్పుడు మాట్లాడాలి తప్ప, ఇష్టోచిన వాగటం ప్రజల్లోనే చులకనవుతున్నాడు. అతను వచ్చి వాగి వెళ్ళిపోయాడు, ఎవడు లెక్క చేసాడు? కాకినాడలో కన్నా గ్రాఫ్ పెరిగింది అతను వచ్చి వెళ్ళిన తర్వాత. మా కాకినాడ ప్రజలు తెలుసండి మెంటాలిటీ, అన్నీ తెలుసు, నా గురించి తెలుసు, నా కుటుంబ గురించి తెలుసు, నేనేంటో తెలుసు. మీ కొత్తగా గ్రాఫ్ పెరగాల్సిన అవసరం నేను మూడు సార్లు అలా కాదని అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడా ఇది కరెక్ట్ కాదు కదా యా ఓకే అని ఎక్కువ మంది నేను ఫంక్షన్స్కి వెళ్తున్నా అందరూ అన్నది అదే. గ్రాఫ్ పెరగడం దాని సెన్స్ నేనేది ఏంటంటే నేను ఒక లెవెల్లో వెళ్ళిపోతాను ఎప్పుడు కూడా కాకినాడలో. సో ప్రతి వాళ్ళ నోట్లో డిస్కషన్ అయింది. ఆ డిస్కషన్లో ఇలా మాట్టం కరెక్ట్ కాదు కదా, చంద్రశేఖర్ అటువంటి కాదు కదా అని ఊరంతా తెలుసు. నేను మూడు సార్లు కంటెస్ట్ చేసి రెండు సార్లు గెలిచి అంతకుముందు 88 ఎలక్షన్ల నుంచి కూడా నేను ఇన్వాల్వ్ అయిపో అంటే రాజకీయ అంటే నేను పోటీ చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెనకాల కీలకమైన మనిషిని నేను. అవును సార్. సో అప్పటి నుంచి ఎప్పుడైతే రాజకీయాలు చేస్తున్న వాడిని ప్రజలు నా గురించి తెలుసు సార్ అంతా. ఏదో ఈ పవన్ కళ్యాణ్ నుంచి వాగేసి వెళ్ళిపోయినంత మాత్రమే ప్రజలు మారిపోతారు కూడా అతను బ్రహ్మ. సో రాజకీయం అవగాహన లేకుండా ఎవడో చెప్పింది వాగేసి వెళ్ళాడు. అతనేదో ఒక వైడ్ అయితే వచ్చాడండి. డెఫినెట్గా ఇక్కడంతా కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువ. కాపు సామాజిక వర్గంలో నేను రెడ్డిని, రెడ్లకి కాపులకి గొడవ పెట్టాలా, గొడవ పెట్టాలంటే ఇదే కరెక్ట్ ప్రాంతం. ఇది మిగతా ఏరియాలో రెడ్డి లీడర్ లేరు, కాపులు ఎక్కువ ఏరియాలు రెడ్డి లీడర్ లేడు సార్. ఇక్కడ నేనున్నాను, గొడవ పెట్టాలి, నాకున్న మెంటాలిటీ నన్ను ఎవడనేమంటే నేను ఒప్పుకోను, నేను రియాక్ట్ అవుతాను. నేను అతను ఏమన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను రియాక్ట్ అవుతాను, ఊహించాడు. నేను రియాక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది సార్. యాక్చువల్గా అయితే సార్ ఆ రోజు రాత్రి రియాక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క నిమిషం ఆలోచించి ఇతను ఇంతలా మాట్లాడాడంటే ఏదో ఉండడం స్ట్రాటజీ. ఓకే. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చే ముందు చంద్రబాబు కలిసి వచ్చాడు కదా సార్. అవును సార్. వీళ్ళందరూ కలిసి స్ట్రాటజీకి వెళ్తున్నారు. అందరు చంద్రబాబు నాయుడు పరిస్థితి మీకు తెలుసు కదా, కుల రాజకీయాలు చేసే మనిషి, కుట్రలు చేసే మనిషి. ఆ కుట్రలో కుల రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒక భాగం అయ్యాడని ఆలోచించుకుని ఎవరిని కూడా నా కేడర్ని కానీ నా లీడర్ని కానీ నా స్నేహితులు కానీ కంగారు పడద్దు చూద్దాంలే అని ఆ రోజు రాత్రి సర్దు మునిగించి అందరినీ. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఛాలెంజ్ చేయడం జరిగింది అతనికి ప్రెస్లో. రా చూసుకుందాం, దమ్ముంటే రా తెలుసుకుందాం. ఇప్పుడు నేను నా అంత చెడ్డోడు ఎవడు లేడని చెప్తున్నాడు అతను కాకినాడ రాష్ట్రంలోనే నా అంత చెడ్డ మనిషి లేడు అంటున్నాడు. చాలా రకాల పేర్లు పెట్టాడు నాకు. అవును సార్. అటువంటి పోటీ చేసేయి, పోటీ చేస్తే తేలిపోద్ది కదా, ప్రజాశక్తులు వెళ్ళిపోదాం. నువ్వు రాజకీయంలోకి వచ్చో, నేను రాజకీయంలో ఉన్నాను, ప్రజాశక్తులు తేల్చేసుకుందావురా అంటే తోకముడిచి వెళ్ళిపోయేటప్పుడు వచ్చే విషయం చెప్పలే. నేను ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీద ఛాలెంజ్ చేస్తాను. ఓకే, కాకినాడ నువ్వు చాలా పెద్దగా తర్వాత జనసేన తోకలు కొన్ని మాట్లాడినాయండి. ఓకే సార్. మీ మీద మా పవన్ కళ్యాణ్ ఎందుకు, మా వీర మహిళ చాలని ఒకడు, నీ మీద పవన్ కళ్యాణ్ ఎందుకు, ముత్తా శశిధర్గా చాలని ఒకడు. సో చాలామంది చెప్పారు, ఎవడొకడు నీ సింబల్ పెట్టు, నీ సింబల్ ఏదో గాజు గ్లాస్ ఏదో నీ సింబల్ ఉంది కదా, నా మీద 2024 ఎలక్షన్లో నీ సింబల్ పెట్టు, ఇక్కడ చూసుకుందాం పోని. ఆయన సినిమా భాషలోనే చెప్పుకుంటే చంద్రశేఖర్ గారు కత్తిపూడిలో ఒక ట్రైలర్ ఇచ్చాడు, ఒక హింట్ ఇచ్చాడు, ఒక టీజర్ రిలీజ్ చేశాడు. అదే సార్. కాకినాడకు వచ్చేటప్పటికి అసలు రాయటానికి మాట్లాడుకోవటానికి చెప్పలేని భాషలో మీ మీద విరుచుకుపడ్డారు. కత్తిపూడి దగ్గర నుంచే మీరు ఊహించారా ఈయన నా మీద ఇట్లా విరుచుకుపడతాడు అని? అంటే అతను ఇప్పుడే కాదు సార్, పవన్ కళ్యాణ్ మాట్లాడే చాలా సభల్లో ఓకే ఎక్కడో చోట నా పేరు ప్రస్తావిస్తాడు. దానికి కారణం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అని ప్రకటించిన తర్వాత సార్ తెలుగుదేశం జనసేన సోషల్ మీడియా వాళ్ళు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ కుటుంబ సభ్యులు చాలా దారుణంగా తిట్టేవారు సార్. సార్ మీరు పాత క్లిప్పింగ్ చూసుకుంటే దారుణంగా తిట్టే. అవును. నేను వినింగ్స్ అంత పనంత అయిపోయిందా, నేను సోషల్ మీడియాలోకి వెళ్తాను కదండి, చూసినప్పుడు
జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని విజయమని భారతమని చరణమని ఇంకా దారుణం ఆ ఆడవాళ్ళు అందరూ మాట్లాడుతుంటే నాకు బాధేసింది. వ్యక్తిత్వ హలటాలు చేశారు. చేశారు, బాధేసింది సార్. ఇలా కాదు, నాకు ఏదో ఏదో వేదుకుంటే నేను మాట్లాడాలని అనుకుని ఆ ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం కాబట్టి వేదుకుంటే బాగుంటుందని ఆ వేదికలో ఏదైతే సోషల్ మీడియాలో తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు వాడారో పదాలు, ఓకే, బూత్ పదాలు, అయ్యే పదాలని నేను ఒక ఎమ్మెల్యే స్థాయిలో పబ్లిక్ మీటింగ్లో అన్నా. నేను ఇంతకన్నా ఏంటండి, వీళ్ళందరూ సోషల్ మీడియాలో చంద్రబాబు తిట్టిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ తిట్టిస్తున్నాడు, వాళ్ళు వాళ్ళు బాగానే హ్యాపీ ఫీల్ అవుతారు తిడుతుంటే, మనం తిడితే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియాలి, నేను తిట్టాను. ఓకే, తిట్టినప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇక్కడ దగ్గర భానుగుడి అని చెప్పేసి ఒక సెంటర్ అన్నమాట, పబ్లిక్ బాగా సెంటర్, పెద్ద సెంటర్ అది, అక్కడ ధర్నా పెట్టాడు. రాజకీయంగా ఇబ్బందులు ఉంటే ధర్నా చేసుకోవచ్చు, నిరాహార దీక్షలు చేసుకోవచ్చు, ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళకున్న హక్కు హక్కు అది చేసుకోవచ్చు. కానీ వాళ్ళు వచ్చి ఆ ధర్నా అయిపోయిన తర్వాత మా ఇంటి మీద దాడి రావాలని ఏదో నిర్ణయించుకుని మొత్తం అందరూ కలిసి మా ఇంటి మీద దాడికి వచ్చారు. వస్తున్నారని తెలిసింది, ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఆ రోజు, ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్. ఓకే సార్. వస్తున్నారని తెలిసింది ఆ టైంకి, ఎప్పుడు మా దగ్గర ఇప్పుడు 100-200 మంది ఎప్పుడు ఉంటారు ఉంటారు సార్, ఆ టైంకి ఎప్పుడు ఇది ఎలా వస్తారని తెలిసిందో కొంచెం ఎక్కువ గ్యాదర్ అయ్యారు. నిజంగా ప్రిపేర్ అయ్యి లేము యాక్చువల్గా, అప్పుడప్పుడు ఉన్న అక్కడ ఏదో సెంటరింగ్ సామాన్లు రాళ్ళు గీడు ఏదో మొత్తం పడ్డారు. ఇంటి మీదకి వస్తే ఎవడు ఊరుకుంటాడు సార్? ఎవడు నేను ఓకే, మిగతా వాళ్ళు నాకు తెలియదు, కానీ నేనైతే ఊరుకునే రకాన్ని కాదు. నేను ఎవరు ఊరుకోవచ్చు, నా వాతావరణం అలా పెరగలేదు. నేను కాకినట్లో సార్, నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నాను, ఏ రోజు అలాగా కింద అడిగైతే వెనక్కేలే. అవతల పక్క ఎక్కువ మంది ఉన్నప్పుడు మేము తక్కువ మంది ఉండి ఇద్దరు కూడా వెళ్ళి దెబ్బలాడికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఆ స్థాయిలోంచి పైకి వచ్చిన వాళ్ళే కానీ వెనకడిగేసే స్థాయి అయితే ఎప్పుడు వెళ్ళలేదు మేము కాకినట్లో. ఇప్పుడు వెళ్ళాం, వెళ్ళలేదు, ఫ్యూచర్లో కూడా వెళ్ళం కూడా, ఉన్నంత వరకు పోరాటం చేస్తాం తప్ప ఆ గొడవలో జనసేన మనుషులు మేము కొట్టేవని అతను ఉడుకుపోతున్నాం. ఓకే, సినిమాలో మీకు తెలియదు ఏమో సార్, ఎవడన్నా తనులు తిన్నాడు అనుకోండి హీరో ఊగిపోతుంటాడు, ఆ టైం ఊగిపోతాడు. అయితే సినిమాలో హీరో కానీ పొలిటికల్గా అతను ఏ రోజు హీరో అవడు, అతను 100% 0. చంద్రబాబు నాయుడు గారు ఒక కామెడీ యాక్టర్, చంద్రబాబు నాయుడు గారు అని నా యొక్క అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం అయితే అది పవన్ కళ్యాణ్ మీద సార్.